వైమానిక దళం తన సంకల్పాన్ని సామర్థ్యాన్ని ఇప్పటికే చాటుకుందని అవసరమైనప్పుడు ప్రత్యర్థులతో సమర్థంగా పోరాడుతుందంటూ తూర్పు లద్దాఖ్లో వైమానిక దళం సన్నద్ధతను వైమానిక దళపతి ఆర్కేఎస్ భదౌరియా ప్రకటించారు. ఉత్తర ప్రాంతంలో ప్రతిష్టంభన సందర్భంగా వైమానిక దళం వెంటనే స్పందించినట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు వీలుగా తక్కువ కాలంలోనే వైమానిక దళాన్ని మోహరించినట్లు భదౌరియా తెలిపారు. గజియాబాద్ లోని హిండన్ వైమానిక స్థావరంలో జరిగిన వైమానిక దళం 88వ వార్షికోత్సవంలో భదౌరియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వైమానిక విన్యాసాలు చూపరుల్ని అబ్బురపరిచాయి. మరోవైపు వైమానిక దళ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వైమానిక దళం కేవలం దేశ రక్షణకే కాకుండా ఆపద సమయాల్లో మానవతా సాయం అందించడంలో ముందుందని కొనియాడారు. భారతమాత రక్షణలో వైమానిక దళం సాహసం, శౌర్యం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ కితాబునిచ్చారు. Yeah, hello.